యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మంచి ఈ యొక్క సమయంలో ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా నిండు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యం మనతో దేవుడు మాట్లాడుచుండగా మనం ప్రభు యొక్క మాటలు మనము విని దేవుని చేత దైవికంగా దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మన జీవితములలో గొప్ప కృప, నెమ్మది, సమృద్ధి, ప్రశాంతత మనలో మన కుటుంబాలలో దేవుడు కలిగించాలని, మన సంఘములో ప్రభులు వారు కలిగించాలని మనము మంచి ఉద్దేశాన్ని కలిగి ఈ విధంగా ముందుకు సాగుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకమైన సంఘటనలు వ్రాయబడి ఉన్నాయి. ప్రతి ఒక్క దృష్టాంతం కూడా బైబిల్లో ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూనే ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథం ఆధ్యాత్మికమైన ఒక మంచి పాఠశాల వంటిది. ఈ వాక్యాలు వినగలిగిన వారు, చదవగలిగిన వారు, గ్రహించగలిగిన వారు జీవితంలో పరిణామము చెంది పరిపక్వతను ఉంది వారు ప్రభు కొరకు దీవునికరంగా మార్చబడే ఆ మంచి పరిపూర్ణత ఇవ్వగలిగిన గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు అని మనం అర్థం చేసుకొని ఆలోచించాలి. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచూ ఉండగా ఆ దేవుని యొక్క మాటలు మనము విని దైవికంగా దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. బైబిల్ గ్రంథములో మనం ఇంకా చూడగలిగితే ఈ రోజున సేవకులకు సహాయము కరువైపోతూ ఉంది. సేవకులకు దేవుని సన్నిధి కూడా కరువైపోతూ ఉంది. ఈ రోజున సేవకులు అనేకమైన సమస్యలలో, అనేకమైన ఇబ్బందులలో, నష్టాల్లో, కష్టాల్లో ఉన్న సేవకులు చాలామంది లేకపోలేదు. ఈ రోజున అనేక మంది దైవజనులు ఎంతో శ్రమలో, నష్టములో, కష్టములో, ఇబ్బందుల్లో చాలీ చాలని ఆర్థికం అంతంత మాత్రాన, చాలీ చాలని ఆరోగ్యం, చాలీ చాలని ఆహారం, స్థితిగతులు ఇవన్నీ కూడా కొద్ది కొద్దికి మాత్రమే దేవుని సేవకులు కలిగి ఉన్నారు అని చెప్పుటలో సందేహము ఎంతమాత్రమే లేదు. దండులో కొలువు చేసిన వాడికి దండు యజమాని మాత్రమే జీతాన్ని ఇవ్వాలి. మన దండు సేవకుల దండు, మన యజమాని దేవాది దేవుడు. ఆయన పని చేస్తున్న మనకు, ఆయన సైన్యంలో ఉన్న మనకు దేవుడే సహాయం చేసి కనికరించి కృపచూపెట్టాలి. ఆ కృప కలిగిన ప్రభు మనందరి యొక్క జీవితాల్లో చేస్తున్న ఆ సహాయాన్ని బట్టి మనం ముందుకు తప్పనిసరిగా దేవుళ్ళో కొనసాగాలి అని మనము గమనించాలి. ప్రపంచంలో ఎవరికైనా నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తే అవి తీర్చగలిగిన వారు ప్రపంచంలో వారికి చాలామంది ఉన్నారు. వారికి సహాయం చేయగలిగినవి ప్రపంచంలో చాలా ఉన్నాయి. వారికి సహకారం అందించగలిగినవి ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ సేవకునికి శ్రమ వచ్చినప్పుడు, సేవకుడు ఇబ్బంది పడినప్పుడు, సేవకుని కష్టకాలంలో ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తారా అని అంటే ఎవరు కూడా సహాయం చేయరు. సేవకుడు ప్రపంచానికి గొప్పగా కనిపిస్తాడు. సేవకుడు ఎప్పుడు కూడా లోకానికి ఆదర్శప్రాయంగా కనిపిస్తాడు. సేవకుడు ఎప్పుడు కూడా సమాజాన్ని తీర్చిదిద్దే వ్యక్తిగా కనిపిస్తాడు. చూసిన వారు ఏమనుకుంటారంటే, ఆయన దైవజనుడు పర్వాలేదు, ఆయన సేవకుడు పర్వాలేదు, అన్ని విషయాలు పర్వాలేదు అని చాలామంది
అవిధంగా అంచనాలు వేస్తూ ఉంటారు. ఊహలు ఆలోచనలు కలిగి ఆ విధంగా చాలామంది లోకములో జీవిస్తూ ఉంటారు. వారి అంచనాలు తప్పైనా ఉప్పైనా, వాస్తవమైన అవాస్తవమైన, సేవకుడు ఎప్పుడు కూడా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, కరువు వస్తే, బాధ వస్తే, ప్రపంచంలో ఉన్న అందరి మనుషులు వలె ఆయన ఎవరికి చెప్పుకోనే చెప్పుకోడు. మరి ఎవరికి చెప్పుకుంటాడండి అని అడిగినట్లయితే ఒక్క దేవునికి మాత్రమే చెప్పుకుంటూ వస్తాడు. దేవుడు మాత్రమే ఆ వ్యక్తికి సహాయం చేస్తూ వస్తాడు. పొరపాటున ఎవరికైనా సేవకుడు తన కష్టాన్ని చెప్పుకుంటే వారు లోకంలో ఏమంటారంటే, వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే, ఈ సేవకుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి మంచి ఆదరణ కలిగించే మాటలు చెప్పాడు, మనల్ని ధైర్యపరిచే మాటలు చెప్పాడు, మనల్ని బలపరిచే ప్రోత్సాహపరిచే మాటలు మనకి దైవజనుడు చెప్పాడు, ఈరోజు ఈయనకే సమాధానము లేదా, ఈయనకే సహాయము లేదా, ఈయనకే నెమ్మది లేదా, ఈయనకే కష్టము నష్టము వచ్చిందా అని అనేక మంది గొప్పగా ప్రపంచంలో చాటింపేస్తూ ఉంటారు, దండోరా వేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ స్థితిలో ఉన్న సేవకుడు ఎవరితో తన సమస్యను చెప్పుకోవాలి అని ఆలోచన చేయగలిగితే ప్రపంచంలో ఎవ్వరు కూడా తన మాట వినేవారు, తనకి సహాయం చేసిన వారు ఎవరు కూడా లేనే లేరు. మీకేం తక్కువ అండి, మీరు దైవదాసులు అనేవారు ఉన్నారు. మీకేం తక్కువ అండి, మీరు ప్రభు బిడ్డలు అనేవారు ఉన్నారు. మీకేం తక్కువ అండి, మీరు దేవుని యొక్క సేవకులు, ఉన్నతమైన వ్యక్తులు అనేవారు ఉన్నారు. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మనం అందరము కూడా లోకములో మనుషులమే అని గమనించాలి, మనుషులమే అని గమనించాలి. సేవకుడు అందరికన్నా అతీతుడేమీ కాదు, గొప్పవాడేమీ కాదు, ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడే, శరీరము ప్రాణము ఆత్మ కలిగిన వాడే. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, అదేంటి అని అంటే, దేవుడు సేవకుణ్ణి పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు తన ప్రేమించి పనిచ్చాడు. ఆ పనిని దేవుని సేవకుడు ఉన్నతమైన పిలుపుగా భావించి, ఔదార్యంగా భావించి, ఆ దైవజనుడు ఆ పనికి న్యాయాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. ఆ పనిలో నష్టమైన కష్టమైన సహాయం చేయటానికి, ముందుకు వెళ్ళడానికి దేవుని సహాయం కోరుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. తన ముందు ఉన్న సంఘం శ్రమలు పడకూడదని, నష్టాలు కష్టాలు ఇబ్బందులు పడకూడదని, శోధన పడకూడదని, విపత్తులు రాకూడదని, రాత్రింబగళ్ళు కూడా సేవకుడు మంద కొరకు ప్రయాసపడుతూనే ఉంటాడు, కన్నీరు విడుస్తూనే ఉంటాడు, ప్రార్థన యాచనలు ఆ సంఘము కొరకు చేస్తూనే ఉంటాడు. ఈ దినమున మరి సేవకునికి శ్రమస్తే ఎవరు సహాయం చేస్తారు, ఎవరు చెబుతారు, ఎవరు ఆ వ్యక్తికి సహాయంగా ఉంటారు అని మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ఉండాలని ప్రభులు వారు ఈ మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడిగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే, ఒక వాక్యం మనము చదువుకొని మనం ముందుకు వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వచన భాగాలు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4వ వచన భాగాలను మనము చూడగలిగితే, దావీదుకు ఎన్నో శ్రమలు
నష్టాలు వచ్చాయి. తన పరిస్థితులు, తన స్థితిగతులు అన్నీ కూడా తారుమారైపోతూ వచ్చాయి. ఇబ్బందులు, శ్రమలు, నష్టాలు, కష్టాలు ఇవన్నీ సహిస్తూ, భరిస్తూ, వహిస్తూ ఉన్న ఆ దినములలో, ఆ సందర్భంలో దేవుడు భక్తుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా సహాయం చేశాడో అనే సంఘటన ఈ వాక్యములో మనకి కనబడుతూ ఉంది. ఈరోజున దైవజనుడు, దేవుని సేవకుడు, ప్రభు పాదాల చెంత ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఏ స్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఏ స్థితిగతులైనా సరే, తన స్థితి, తన పరిస్థితి, స్థితిగతులు మారినా మారకపోయినా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా కనిపెట్టివాడే, ఓర్పుతో, నేర్పుతో, సహనముతో కనిపెట్టివాడే దైవజనుడు అని మనం చెప్పక తప్పదు. దైవజనుడు అని మనం ఒప్పుకోక కూడా తప్పదు. ఎందుకు అని మనం అడిగినట్లయితే, ఈ మొదటి సమయాల గ్రంథం ఈ 30వ అధ్యాయం మొదటి 4 వచన భాగాలను చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అందరూ అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి అని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. దావీదు తన సైన్యం, తన పరివారం, తన పక్షమున ఉన్న అనేక మంది వ్యక్తులు సిక్లగు అనబడే ప్రాంతానికి వచ్చారు. ఈ సిక్లగు అనే ప్రాంతానికి వచ్చి 3 దినములు అయ్యింది. ఆ 3 దినముల యొక్క వ్యవధిలో జరిగిన సంఘటన ఏంటి అని అంటే, దావీదు తన సైన్య పరివారం, తన సైన్య సమూహం సిక్లగులో ఉన్నారని అమాలేకీయులు విని ఆచూకీ తెలుసుకొని ఆ ప్రజలు ఏం చేశారంటే, దావీదు యొక్క దేశం మీదకి, తను ఉన్న ప్రాంతం మీదకి, దక్షిణ దేశం మీదకి దండెత్తుకొని వచ్చారు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దండెత్తి వచ్చారు, ఆ ప్రాంతాన్ని తగలపెట్టారు, నాశనం చేశారు, చిన్నాభిన్నం చేశారు, స్థితిగతులన్నీ మారిపోయాయి, అనుకూలంగా ఏవి కూడా లేనే లేవు. ఆ తర్వాత వారు చేసిన పని ఏమిటంటే, ఆ సిక్లకులో ఉన్నవారిని, అనేక మందిని వారు చంపకుండానే సజీవంగా వారిని ఉంచి బానిసులుగా తీసుకుని తమ దేశానికి వారు వెళ్ళారు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత 3వ వాక్య భాగములో ఉన్న మాట ఏమిటంటే, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయో తమ భార్యలను, తమ పిల్లలు పట్టబడి ఉండుటయో, చెరగను పోబడి ఉండుటయో దావీదు చూసి ఆయన చేసిన పని ఏమిటంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేక దావీదు శక్తి లేకుండా ఏడ్చిన వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఏడవడానికి శక్తి లేక బిగ్గరగా శబ్దం చేస్తూ, కేకలు వేస్తూ దావీదు మహారాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందండి అని మనం ఆలోచన చెయ్యగలిగితే, వాక్యం అంటున్న మాట ఏమిటంటే, 3వ దినమున సిక్లగు అనే ప్రాంతానికి వచ్చారు. ఈ సిక్లగు అనే ప్రాంతంలో వారు ఉన్నప్పుడు సైన్యం అమాలేకీయులు వచ్చి తన ప్రజలను, తన వారిని, తన కలిగిన బిడ్డలను, భార్యలను, వారు కలిగిన ఆ సమస్తాన్ని తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్న అందరిని కూడా వారు బానిసులుగా చేసుకునటానికి తీసుకొని వెళ్ళిపోయారు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈ పరిస్థితులలో
దైవజనుడు ఏం చేయాలి? క్లిష్ట పరిస్థితుల్లో, శ్రమకాలములో, ఇబ్బంది కాలములో, వేదన రోదన కాలములో మనకి సమయము అనుకూలంగా లేనప్పుడు, మన జీవితంలో అశుభకాలం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎలాగూ ఎదుర్కోవాలి? మనం ఎలాగూ సమాధానం జవాబును దేవుని దగ్గర పొందాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, ఇక్కడ ఉన్న ఈ స్థితిగతులు అన్నీ కూడా అనుకూలంగా లేవు. ఏడుపు, సమస్య, రోదన, శత్రువు హింసలు పట్టబడుతూ ఉన్నారు. బానిసలుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజలు విడవబడుతూ ఉన్నారు. ఆ ప్రాంతం చెల్లా చెదురుగా అసమాధానంగా మార్చబడిపోయింది. అదంతా చూసిన దావీదు కుప్పకూలిపోయి ఏడవడానికి శక్తి లేక గొప్ప శబ్దంతో ఏడుస్తూ ఉన్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈరోజు కూడా అనేకమైన దైవజనులకి వచ్చిన శ్రమలు, నష్టాలు, కష్టాలలో, వారి ఇబ్బందుల్లో వారు ఏం చేయాలో తెలియక, ఏ వైపునకు వెళ్ళాలో తెలియక, ఏ విధంగా ఆలోచించాలో తెలియక చాలామంది దైవజనులు ఈ రోజున సతమతమైపోతూ ఉన్నారు. ఒక సేవకునికి రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక దైవజనునికి పలు పలు విధాలుగా శోధనలు, నష్టాలు, కష్టాలు తన కుటుంబాన్ని కానీ, తనము కానీ, తన సంఘాన్ని కానీ, తన బిడ్డలను కానీ ఆ విధంగా అప్పుడప్పుడు కూడా అవి వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భములలో సేవకుడు ఏం చేస్తాడు అనంటే, ఏ మార్గము లేనప్పుడు, అపాయములో ఉపాయము లేనప్పుడు, సహాయములో నిస్సహాయంగా ఉన్నప్పుడు ఇంకా వ్యక్తి చేయవలసింది ఏంటి అనంటే, అందరూ సహాయం చేయలేదు, ఎవరూ సహాయం చేసిన వ్యక్తులు ఆ ప్రాంతంలో లేరు, అప్పుడు ఒకే ఒక సహాయాన్ని మనుషుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దైవజనుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని మనం గమనించి ఆలోచించాలి. ఈ దినాన అనేక మంది సేవకులు ఈ విధంగానే రోధిస్తూ ఉన్నారు. మాకెందుకు శ్రమ? మాకెందుకు ఆర్థిక సమస్య? మాకెందుకు పేదరికం? మాకెందుకు దారిద్ర్యం? మాకెందుకు ఒక హాస్పిటల్ పాలు అయిపోయాం? మాకెందుకు మెడిసిన్? మాకెందుకు స్థితి? తల్లికి పిల్ల కాక, పిల్లకు తల్లి కాకుండా, భార్యకు భర్త కాకుండా, భర్తకు భార్య కాకుండా, ఈ చిన్నాభిన్నమైన విచిత్రమైన జీవితం ఎందుకు అని చాలామంది ఆ విధంగా ఉన్నప్పుడు ఆ మనుషుడు ఎప్పుడు కూడా బాధపడుతూ కృంగిపోతూ ఉంటాడు. ఈ కృంగిపోతున్న సమయంలో, ఈ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, ఈ కష్టకాలంలో దావీదు ఏం చేశాడో, ఈరోజు ఒక సేవకునిగా నీవు నేను అది చెయ్యగలిగితే నిజంగా మన బ్రతుకులో, జీవితంలో ఒక మంచి దినాలు, ఒక మంచి సమయం మనము చూడడానికి అవకాశం, ఆవశ్యకత ఉందని బైబిల్ గ్రంథం ఆ విధంగా తెలియపరుస్తూ ఉందన్నమాట. నాలుగు ప్రాముఖ్యమైన కార్యాలు దావీదు చేశాడు. ఈ నాలుగు ప్రాముఖ్యమైన కార్యాలను బట్టి దేవుడు దావీదును మరలా జ్ఞాపకం చేసుకొని, పడిపోయిన దావీదుని, నిస్సహాయ స్థితిలో ఉన్న దావీదుని, దేవుడు సహాయం లేకుండా ఉన్న దావీదుని దేవుడు మరలా లేవనెత్తాడు అని ఈ వాక్యం మనకి రుజువుపరుస్తూ ఉందన్నమాట. ఈ వాక్యం మన కళ్ళ ముందు ఆ విధంగా ప్రత్యక్షమవుతూ ఉందన్నమాట. ఏంటి అనంటే, మొదటి వచ్చిన భాగంలో మనం చూడగలిగితే ఆ 30వ అధ్యాయం 6 వచ్చిన భాగాన్ని మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దావీదు మిక్కిలు దుఃఖపడును అని అంటూ 6 వచ్చిన చివరి భాగంలో ఈ విధంగా వాక్యము ఉంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనను అని దేవుని వాక్యములో ఉంది. దావీదు చేస్తున్న పని ఏంటి అనంటే, తన దేవాది దేవుడైన తన దైవాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అయితే ఆ 2 వాక్యాలు మనము చూడగలిగితే 6 వచనములో
చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, తనతో ఉన్నవారే దావీదును చంపాలి అని రాళ్ళు పట్టుకున్నారు, రాళ్ళు తీసుకొని చంపాలి అని అనుకున్నారు, కొట్టాలి మొత్తాలి అని అనుకున్నారు. అయితే దావీదుకి ఎటువంటి స్థితి వచ్చింది అని అంటే, ఒక ప్రక్క తన వారితో సమాధానం లేదు, ఒక ప్రక్క తనతో ఉన్నవారితో సమాధానం లేదు, ఒక పక్క తన పక్షమున ఉన్నవారు కూడా కొన్ని సందర్భాల్లో శత్రువులైపోతూ వచ్చారు. తన పక్షమున అప్పటి వరకు ఉన్న ఆ మిత్రులు అందరూ కూడా స్నేహితులుగా మార్చబడి దావీదు వల్లే కదా ఇంత నష్టం వచ్చింది, దావీదు వల్లే కదా మా భార్యలు మా పిల్లలు మా బంధువులు స్నేహితులు అందరూ కూడా చెరగొని పట్టబడ్డారు, ఇంత నష్టం వచ్చింది దావీదు వల్లే గనుక, ఈ నష్టానికి కారణం దావీదే గనుక దావీదును చంపాలి అని ప్రజలు అనేక మంది ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దావీదు భౌతికంగా బాధపడుతున్నాడు, మానసికంగా కూడా బాధపడుతున్నాడు. దావీదుకి శ్రమ అన్ని వైపుల నుంచి వస్తూ ఉంది. ఈ వస్తున్న ఈ సందర్భంలో తన దగ్గర ఉన్నవారిని బట్టి నెమ్మది సమాధానం లేదు, తన పోగొట్టుకున్న వారిని బట్టి బాధపడుతూ ఉన్నాడు. ఈ బాధ ఆ బాధ ఒక్కటైపోయి తన జీవితంలో ఏమండి బాధలు అన్నీ కూడా విషాదంగా మార్చబడ్డాయి. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనును అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. విశ్వాసకి నష్టం వస్తే అమ్మా పర్వాలేదు దేవుడు సహాయం చేస్తాడు అని చెబుతాం. ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్న వ్యక్తిని సేవకుడు దర్శించినప్పుడు, బ్రదర్ దేవుడు నమ్మదగిన వాడు, స్వస్థపరిచే యెహోవాయన స్వస్థపరిచి సహాయం చేస్తాడు అని మనం ధైర్యంగా విశ్వాసంతో చెప్పి ప్రార్థన చేస్తాం. ఈరోజున అనేక మందిని ధైర్యపరిచిన సేవకునికి ఈరోజున అధైర్యం ఎదురవుతూ ఉంది. ఈరోజున అనేక మందిని బలపరిచిన సేవకునికి ఈరోజున ఏమండి బలము లేకుండా పోతుంది. ఈరోజున అనేక మందిని ప్రోత్సాహపరిచిన ఈ దైవజనునికి ఈరోజున ప్రోత్సాహం పూర్తిగా లేకుండా అయిపోతుంది అని మనం గమనించి ఆలోచించాలి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న ఈ సేవకుణ్ణి, ఇలాంటి దుర్భ్రమణ స్థితిలో ఉన్న ఈ సేవకుణ్ణి ఎవరండి ఆదరిస్తారు, ఎవరండి ఓదారుస్తారు, ఎవరండి ధైర్యపరుస్తారు అని అంటే, నేను అంటున్నాను నిన్ను తన పని కొరకు ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే ధైర్యపరుస్తాడు. నిన్ను తన పని కొరకు ఏ దేవుడైతే నిన్ను పిలిచి ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడో, నీకు ప్రభు పని అప్పగించాడో ఆ దేవుడే నీ బ్రతుకులో నీ యొక్క జీవితంలో దేవుడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు అని దేవుని సేవకుడు ఎప్పుడు కూడా నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, ఆ విధంగా ముందుకు సాగాలి. దేవుని ద్వారా ఒక వ్యక్తి ధైర్యాన్ని పొందుకుంటే అది ఎప్పటికీ తీసివేయబడకుండా తన జీవితంలో తన బ్రతుకులో స్థిరముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అని మనము గమనించాలి. ఈరోజున మనము కృంగిపోతున్నామేమో, మనము ఇబ్బంది పడుతున్నామేమో, మనకెవరు ఆదరణ కలిగే మాటలు బహుశా చెప్పలేకపోతున్నారేమో, అయితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నీకు నీవు కానీ నీ దేవుని నామములో నీవు నీ దేవుని ద్వారా ధైర్యాన్ని పొందుకొని ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కొట్టబడ్డావో, ఎక్కడ మొత్తబడ్డావో, ఎక్కడ నువ్వు పతనమైపోయావో ఆ స్థితిలో నీ ఉండి దేవుని యొక్క సహాయము అడిగితే నువ్వు తప్పనిసరిగా ధైర్యాన్ని పొందుకొని దేవుని కొరకు ధీరుడుగా జీవించే ఆవశ్యకత అవకాశం ఉందని వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఆ తదుపరి వాక్య భాగాన్ని మనం చూడగలిగితే 8వ వచన భాగాన్ని మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా అని వాక్యం సెలవిస్తాది. దేవుని దగ్గరికి వెళ్ళి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఏమను తెలుసా? దేవా, నేను ఈ యొక్క దండును తరుముకుంటూ వెళ్ళగలిగితే, వెళ్ళినట్లయితే నేను ఆ దండుని కలుసుకుంటానా, చేరుకుంటానా, నేను కలవగలనా అని దేవుని సముఖములో దావీదు విచారణ చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, తరుముతూ వెళ్ళు, పోరాడుతూ వెళ్ళు, అలసిపోక, సొమసిల్లు పోక వెళ్ళు. నువ్వు యుద్ధములో ముందుకు వెళుతూ ఉంటే నీకు మార్గము తెరవబడుతూ ఉంటుంది. నువ్వు ముందుకు వెళుతూ ఉంటే నీ కొరకు మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని దేవుడు అంత వాగ్దానము కలిగిన మాటను ప్రభులు వారు తనతో మాట్లాడుచున్నారని వాక్యం సెలవిస్తుంది. 8వ వచన భాగంలో ఉన్న మాటను బట్టి మనము చూడగలిగితే ఈ వాక్యములు ఏముందంటే, యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. ఏమండి, అంత శ్రమలో, అంత నష్టములో, కష్టములో ప్రభునందు ప్రియులారా ప్రార్థన రాగలుగుతుందా? ప్రార్థన చేయగలుగుతామా? మోకాలు వనగలుగుతామా? నోరు దేవునితో మాట్లాడగలుగుతుందా? చేతులు సహకరిస్తాయా? మనము భౌతికంగా, మానసికంగా దేవుని సముఖములో పెర్ఫెక్ట్గా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలమా? ఆ స్థితిలో చేయగలమా? ఆ స్థితిలో అని అంటే, ఎవ్వరు కూడా ఆ కష్ట కాలంలో, ఆ ఇబ్బందుల కాలంలో, తన చుట్టూ శ్రమలు, సమస్యలు వలయము వలె ఉన్న ఆ సందర్భములలో ఎవరు కూడా ప్రార్థన స్థిరంగా దేవుని దగ్గర చేయలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే భౌతికంగా, మానసికంగా ఆ వ్యక్తికి సిద్ధపాటు లేదు, కనుక ఆ వ్యక్తి ప్రభు సన్నిధిలో మాట్లాడలేడు అని మనము గమనించి ఆలోచించాలి. దావీదుకి ఎంత నిగ్రహం ఉందంటే, దావీదుకి ఎంత నమ్మకం ఉందంటే, దావీదుకి దేవుని మీద ఎంత ప్రేమ, ప్రగాఢమైన విశ్వాస్యత, నమ్మకం ఉంది అని అంటే 8వ వాక్యం అంటూ మాట్లాడుతుంది. దావీదు యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈరోజున క్రైస్తవ జీవితములో ప్రార్థన ఒక ప్రాముఖ్యమైన భాగముగా ఉండాలి. ఈరోజున క్రైస్తవుడు ప్రాముఖ్యమైన ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని మనుషుడు కోల్పోతే, మనుషుడు దేవుని ద్వారా సంపాదించుకోకపోతే, మనుషుడు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందకపోతే, ఈ స్థితి మన జీవితంలో అది గొప్ప నష్టముగా మార్చబడే ప్రమాదం ఉంది అని మనము గమనించాలి. సేవకుడు ఎప్పుడు కూడా దేవుని సముఖములో విచారణ చేయటం నేర్చుకోవాలి. దావీదు ప్రతిరోజు కూడా, ప్రతి స్థలమందు, ప్రతి సమయమందు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో, ప్రాతకాల సమయంలో దేవుని సముఖానికి వెళ్ళి దావీదు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉండే వ్యక్తిగా ఉన్నాడని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దావీదు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని అంటే దేవుని దగ్గర విచారణ చేసి ఆ తదుపరి యుద్ధానికి వెళుతూ ఉండేవాడు. అంత మంచి దేవుణ్ణి అడగకుండా, దేవుడు చెప్పకుండా, దేవుడు సెలవీయకుండా ఏ పని దావీదు చేయలేదు అని మనం గమనించి ఆలోచించాలి. ఈరోజున నువ్వు చేసే పని, ఈరోజున నువ్వు చేస్తున్న కార్యాలు, కార్యక్రమాలు దేవుడు చెప్పినవేనా, దేవుడు చేయమన్నవేనా, దేవుడు నీకు ఇచ్చినవేనా? నువ్వు వాటిని చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క తృప్తి నీ జీవితంలో అది స్థిరంగా ఉందా అని మనము ఆలోచన చేసినట్లయితే, ఎన్నోసార్లు మన సొంత చిత్తానుసారంగా మనము పనులు లోకంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఇది మనకు మంచిది కాదు. దేవుని చిత్తం మన జీవితంలో జరుగుట అది మనకెంతైనా దీవెన, ఆశీర్వాదం. దేవుని చిత్తం మన జీవితంలో ఆశీర్వాదమని ప్రతి సేవకుడు కూడా గమనించాలని దేవుని వాక్యం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. 3వది 10వ వచన భాగం మనము చూడగలిగితే, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 10వ వచన భాగం మనము చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దావీదు 400 మందిను ఇంకా తరుముచుపోయిరి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దావీదును 400 మంది సైన్యము, ఏమండి, సైన్యము
అమాలేకీయులను ఇంకా 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 తరుముచూ ఉండేది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. అనగా అర్థం ఏమిటి అని అంటే, శత్రువును ఓడించే విషయంలో దావీదు ఎప్పుడు కూడా విరామం తీసుకోలేదు అని మనం గమనించాలి. శత్రువును ఓడించే విషయంలో, శత్రువుతో పోరాడే విషయంలో తన పోరాటాన్ని ఆరాటంగా మార్చుకున్నాడు, కానీ తన పోరాటాన్ని ఎప్పుడు కూడా దావీదు విరమించుకోలేదు, నాకు వద్దు అని అనుకోలేదు అని మనం ఈ రోజున గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మొట్టమొదటి మాటలు ఏముందంటే, దేవుని బట్టి ధైర్యం పొందుకున్న దావీదు అని వాక్యం సెలవిస్తారు. రెండవది, దేవుని దగ్గర దేవుని యొద్ద విచారణ చేసిన దావీదు అని వాక్యం సెలవిస్తారు. మూడవది, దేవుని సన్నిధిలో సాగిపోయే దావీదు, దేవుని సన్నిధిలో కొనసాగే దావీదు అని దేవుని యొక్క వాక్యం. ఈ మాట మనం ఈ దినాన చూస్తూ ఉంటున్నాం. అనేకమైన సార్లు మన శత్రువును మనం చూసి ఎన్నోసార్లు భయపడిపోతూ పారిపోతూ ఉంటాం, రాజీపడిపోతూ ఉంటాం, విరమించుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు కూడా మనం శత్రువుకి మనం లోబడిపోతూ ఉంటున్నాం. కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా యుద్ధ వీరుడు గనుక, యుద్ధ సూర్యుడు గనుక, ఆత్మీయమైన నాయకుడు సైనికుడు గనుక, మన దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి గనుక, అవి ధరించిన వ్యక్తి ఎప్పుడు కూడా వెనుదిరగకుండా యుద్ధ భూమిలోనికి వెళ్ళి శత్రువుతో పోరాడి విజయాన్ని సాధించినప్పుడు, అప్పుడు మన జీవితానికి ఆ విలువ ఒక ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఈ రోజున ఆవశ్యకత ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే, దేవుని బట్టి బలము పొందుకున్న దావీదు, దేవుని సముఖములో ప్రార్థన చేసిన దావీదు, దేవుని సన్నిధిలో ధైర్యాన్ని పొందుకున్న దావీదు, ధైర్యం పొందుకొని ఆగిపోలేదు, దేవుని దగ్గర ప్రార్థించిన దావీదు ఏమండి ఆగిపోలేదు, ఆయన సాగిపోతూ ఉన్నాడని దేవుని వాక్యం ఈరోజు ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, శత్రు వచ్చాడని, వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని ఎందుకు నాకు బ్రతుకు అనుకోవద్దు, ఎందుకు నాకు పరిచర్య అని అనుకోవద్దు, ఎందుకు నాకు స్థితి అని అనుకోవద్దు, ఎందుకు నాకు సంఘం అనుకోవద్దు, ఎందుకు నాకు ఆత్మలు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుని చిత్తము లేకుండా ఏది దేవుడు నీకివ్వడు, నీ చేతిలో పెట్టడు. ఏదైనా ప్రభులు వారు నీకు ఇచ్చారు అంటే, నీ చేతిలో ప్రభులు వారు పెట్టారు అంటే, దాని ఉద్దేశం దాని వెనుక ఉన్నతంగా ఉంటుందని మనం ఎప్పుడు కూడా గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. దైవజనుడా, దేవుని బిడ్డ, ఈరోజున నీ పోరాటంలో ఆరాటం ఉండాలి. ఈరోజు నీ పోరాటాన్ని ముందుకు కొనసాగించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు శత్రువులు ఎంతమంది వచ్చినా, ఎన్ని సమూహాలుగా వచ్చినా, నీలో ఆ దేవుడు ఆ శక్తిని పొడుచున్నాడు గనుక, ఆ శక్తి వారి అందరినీ జయించడానికి సామర్థ్యం కలిగిన శక్తి అని నీవు ఈ రోజున గ్రహించి ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని వాక్యం మనతో మాట్లాడుతోంది. మన పోరాటం ఆత్మీయమైన పోరాటం. ఈ ఆత్మీయమైన పోరాటంలో కనిపించని శత్రువులు, కనిపించే శత్రువులు, బలమైన శత్రువులు, బలహీనమైన శత్రువులు చాలామంది ఉంటారు. దేనికి కూడా ఓడిపోకుండా, తల వగ్గకుండా ముందుకు సాగిపోయే సైనికుని వలె ఈరోజున ఒక సేవకుడు ఉంటే, తన సేవా జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. మరొక వాక్యం చూడండి, 17వ భాగం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 17వ భాగాన్ని మనము చూడగలిగితే, వాక్యము మాట్లాడుచున్న మాట ఏమిటంటే, వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది, దావీదు సంగతిని గ్రహించి సంధి వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటిల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకున్న వాడు ఒకడును లేకపోయెను
అని ఉంది. 18వ వచనం, ఇలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయి దానిని అంతటిని కూడా తెచ్చుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. తన భార్యల్ని తన పిల్లల్ని అందరిని కూడా తిరిగి దావీదు తీసుకుని వచ్చాడు, సంపాదించుకున్నాడు. తను ఏమైతే పోగొట్టుకున్నాడో, ఏదేదైతే పోగొట్టుకున్నాడో, ఎవరెవరినైతే పోగొట్టుకున్నాడో, అవన్నీ మరలా దావీదు దేవుని ద్వారా సంపాదించుకున్నాడని దేవుని వాక్యం ఈ దినమున ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం లైవ్లో వింటున్న ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించి అర్థము చేసుకోవాలి. ఇక్కడ రెండు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొదటి మాట ఏంటి అని అంటే సిక్లగు అనే మాట మనం చూస్తున్నాం. రెండవది అమాలేకీయులు అనే మాట మనం చూస్తున్నాం. సిక్లగు అనగా వంగుట లేక లోబడుట అని అర్థం. వంగుట లేక లోబడుట అని అర్థం. అనగా అర్థం ఏమిటి అని అంటే అది మరలా చెబుతాను. అమాలేకీయులు అనగా అర్థం ఏమిటంటే అది కూడా నేను మరలా మీతో మాట్లాడుతాను. అయితే ఈ 17వ వాక్యం మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే దావీదు సంగతిని గ్రహించి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ 4వ వాక్య భాగముగా 4వ ప్రాముఖ్యమైన మాటగా 17వ భాగంలో ఉన్న మాట ఏమిటంటే శత్రువు యొక్క మార్గాన్ని దావీదు తప్పనిసరిగా కనుగొన్నాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దావీదు ఆ సంగతి గ్రహించి అని అంటే అర్థం ఏమిటంటే అమాలేకీయులు శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు కానటువంటి వారు, భౌతికమైన వారు, మనుషులతో పోరాడేవారు, ఆత్మీయులతో పోరాడేవారు, ఎక్కడికి వెళ్ళారా, ఏం చేస్తున్నారా, ఎలాగ ఉన్నారా, ఎప్పుడు ఎక్కడ ఎవరి మీదకు దండెత్తి వస్తున్నారా అనే ఆ నిఘా అనేది దావీదు వారి మీద పెట్టాడు అని దేవుని వాక్యం ఈ దినమున ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా అర్థం ఏమిటంటే శత్రువు యొక్క మార్గాన్ని దావీదు కనుగొన్న వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తాడు. అందుకని ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, మనము సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారము అని అంటాడు. సాతాను యొక్క కుతంత్రాలు, తంత్రాలు, వాని ఆలోచనలు, ఉద్దేశాలు అవన్నీ కూడా మనం ఎవరమంటే ఎరిగిన వారమే అని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మములు ప్రత్యక్షమై ఉన్నవి అని కూడా దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా, సమీపంగా, అతి సమీపంగా జీవించగలిగినప్పుడు ఆ వ్యక్తి దేవునికి దగ్గరగా ఉన్నాడు గనుక దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఏమైతే ఇవ్వబోచున్నాడో, ఆ ఇచ్చేవి, ఆ చేసేవి ఇవన్నీ కూడా దేవుడు తప్పనిసరిగా మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉంచే అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈ రోజున శత్రువు యొక్క మార్గాన్ని కనుగొన్న దైవజనుడిగా నీవు నేను ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. శత్రువుకి ఎప్పుడు కూడా ఓడిపోకూడదు, శత్రువుకి ఎప్పుడు కూడా పడి పతనమైపోకూడదు, శత్రువుకి ఎప్పుడు కూడా మనము గురు కాకూడదు. వచ్చే శత్రువు యొక్క మార్గాన్ని కనుగొన్న దైవజనుడుగా, దేవుని సేవకునిగా, నాయకునిగా, ప్రభు బిడ్డగా, ఒక మంచి ఆత్మీయునిగా ఈరోజు నీవు నేను ఉండాలని బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. మరొక మాట, దావీదు మీదకి ఎవరు వచ్చారు అని మనం చూడగలిగితే దావీదు మీదకి అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. అనగా అర్థమేమిటి, అర్థమేమిటి అని అంటే అమాలేకీయులు అనగా శరీర సంబంధులు అని ఈ మాటకు అర్థం. వీరు ఏసావు సంతానమని ఆదికాండము గ్రంథం 36వ అధ్యాయం 10వ వచన భాగం. ఈ ఆదికాండం 10:36
ఏసావు సంతానం ఎవరో అనేది అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏసావు సంతానము అమాలేకీయులు, అమాలేకీయులు అనగా శరీర సంబంధులు, వారు ఆత్మీయులు కారు అని ఈ మాటకు అర్థము ఆ విధంగా ఉంది అని మనం గమనించాలి. దావీదు అంటే ఎవరండి అని మీరు అడిగితే, ఆలోచన చేయగలిగితే, దావీదు దేవునికి ప్రియుడు, దావీదు దేవునికి హృదయానుసారి, దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తి అని మనం గమనించి ఆలోచించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు దేవునికి ఆత్మీయమైన బిడ్డ, ఆత్మీయుడు అని దేవుని వాక్యం ఆ విధంగా చెబుచూ ఉందన్నమాట. ఆత్మీయుల మీదకి మరి ఎవరు దండెత్తి వస్తున్నారు అని మనం ఆత్మ సంబంధంగా ఆలోచన చేయగలిగితే, అమాలేకీయులు అని వాక్యము సెలవిస్తారు, శరీర సంబంధులు అని వాక్యం సెలవిస్తారు, భౌతికమైన వారు అని వాక్యం సెలవిస్తారు, భక్తి లేని వారు అని వాక్యం సెలవిస్తారు, లోక సంబంధులు లోకంలో ఉన్నవారు అని వాక్యం సెలవిస్తారు. ఈ రోజున లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా ఇప్పటికీ కూడా పోరాటాన్ని జరిగిస్తూనే ఉన్నాయి. ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ఈ సంఘర్షణ ఎప్పటి కూడా ప్రపంచంలో జరుగుతూనే ఉంది. ఆ రోజున అదే సిక్కలగు ప్రాంతంలో జరిగింది అని మనం గమనించి ఆలోచించాలి. సిక్కలగు అనగా ఒంగుట అని అర్థం, లోబడుట అని అర్థం. అనగా ఈ మాటకు అర్థం ఏమిటంటే, దేవునికి ఒక బిడ్డ లోబడినప్పుడు, ఒక బిడ్డ దేవుని మాట వినగలిగినప్పుడు, ఒక వ్యక్తి దేవునికి లొంగి వంగి విధేయుడై ఆయన దేవుని సముఖములో కొనసాగుతూ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు కూడా మనము దేవునికి లోబడకుండా, మనము దేవునికి విధేయత చూపించకుండా, మనం ప్రభు సముఖములో వంగకుండా అప్పుడప్పుడు కూడా మనలో ఉన్న అమాలేకీయులు బయటికి వస్తూ ఉంటారు. వీరెవరంటే శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు కానే కారు. ఒక వ్యక్తి ఆత్మానుసారంగా జీవించకపోతే ఆ వ్యక్తి ఎవరంటే శరీర సంబంధి అని మనం గమనించి ఆలోచించాలి. నేను అనే మాట ఏమిటంటే, క్రైస్తవుడు లేక దేవుని బిడ్డ, దైవజనుడు, దేవుని యొక్క సేవకు పిలువబడిన నాటి నుండి నేటి వరకు కూడా, మనము చచ్చినంత వరకు కూడా మనం ఎలాగో జీవించాలి అని అంటే, ఆత్మ సంబంధులుగా జీవించాలి కానీ అమాలేకీయులుగా జీవించకూడదు అని వాక్యం సెలవిస్తారు. ఆత్మీయులుగా జీవించాలి కానీ, ఆత్మ సంబంధులుగా జీవించాలి కానీ అమాలేకీయుల వల్ల భౌతికంగా మనం ఎప్పుడూ జీవించకూడదని దేవుని వాక్యం ఈ రోజున మనతో ఆ విధంగా మాట్లాడుతోంది. ఒక దైవజనుడు దేవుని కొరకు ఆత్మానుసారంగా జీవించగలిగితే దేవుని ద్వారా ధైర్యాన్ని పొందుకుంటాడు. ఒక దైవజనుడు దేవుని మాట విని విధేయుడై లోబడి ఆత్మ సంబంధిగా జీవించగలిగితే ఆ వ్యక్తి దేవుని ద్వారా ధైర్యాన్ని పొందుకుంటాడు. ఆ వ్యక్తి దేవుని సముఖములో విచారణ చేసే వ్యక్తిగా, ప్రార్థించి ప్రభు పాదాలు పట్టుకునే వ్యక్తిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా, ఆ వ్యక్తి దేవుని సముఖములో దేవుని యొక్క బలాన్ని బట్టి, కృపను బట్టి, ఎంత నష్టమైనా, కష్టమైన, క్లిష్టమైనా ఆ శ్రమలో కూడా సాగిపోయే ఆ కృప దేవుడు ఆ మనుషునికి ప్రసాదిస్తాడు అని మనం గమనించి ఆలోచించాలి. నాలుగవదిగా, దేవుని సముఖములో ఈ స్వభావాలు కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా శత్రువు యొక్క మార్గాన్ని కనుగొని మెలకువ కలిగి జ్ఞానయుక్తంగా సమయానుకూలంగా ఆ వ్యక్తులు స్పందించే అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. వాక్యం అంటున్న మాట ఏమిటంటే, 30:18 వాక్యం అంటుంది, దావీదు ఎన్నైతే పోగొట్టుకున్నాడో, దావీదు ఎన్నైతే కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడో, అన్నీ తన జీవితంలో మనలా పొందుకున్న దావీదుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దేవుని సన్నిధిలో ధైర్యాన్ని పొందుకున్న దావీదు, దేవుని సన్నిధిలో ధైర్యాన్ని పొందుకున్న దావీదు అని ఈ రోజున ఈ వాక్యం అంటూ ఆ విధంగా సెలవిస్తుంది.
ఒక సేవకునిగా లోకములో మనకి నష్టాలే రావచ్చు, మనకి కష్టాలే ఉండొచ్చు, ఇబ్బందులే ఉండొచ్చు, శ్రమలే ఉండొచ్చు. అయినను నీవు దేవుని వైపునకు చూడగలిగితే నిజంగా దేవుడు దావీదుకి ఎటువంటి ధైర్యం ఇచ్చాడు, ఈరోజు నీకు కూడా దేవుడు ఆ విధంగా ఏమండి సమాధానం ఇస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది, నువ్వు దేవుని ద్వారా ధైర్యం సమాధానం పొందాలంటే మనము కూడా దావీదు వల్లే మార్చబడాలి. దావీదు కలిగిన గుణగణాలు మనము కూడా కలిగి జీవించాలి. అప్పుడు మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ మాటలు మన వినికిల్లో దీవించబడే విధంగా మనం ప్రార్థన చేసుకుందాం.